వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి మృతి చెందటంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు కార్తీక్ ని కొట్టడం వల్లే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిపై స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించిన తర్వాత దోషులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి తెలిపారు. చెప్తే తీసుకుపోయి హాస్పిటల్లో చూపెట్టినాం. చూపెట్టి నిన్న ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన గంటలోనే మృతి చెందింది. చేతికి ఇక్కడ చేతి ప్యాచర్ అయిందని చెప్పి తీసుకుపోయిన హాస్పిటల్ సిటీజన్. 20 రోజుల కింద తగిలిన దెబ్బ ఇంత తొందరగా తగ్గాలంటే తగ్గది. ఆపరేషన్ చేస్తేనే తెలుస్తుంది అని చెప్పి నిన్న ఆపరేషన్ చేసిండ్రు. కొట్టిండ్రు, కొడితేనే ఇరిగిపోయింది ఇది. పిల్లలు కొట్టిండ్రా, పెద్దలు కొట్టిండ్రా, కొట్టిండ్రు మొత్తం మీద అని చెప్పి మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయింది.